హలో ఫ్రెండ్స్, నేను రాజీవరం. నారా లోకేష్. నిజంగా అతనిలో చాలా చేంజెస్ కనబడుతున్నాయి. ఒకప్పుడు పప్పు అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే నారా లోకేష్ ఫోటోలు వచ్చేలా ప్రతిపక్ష పార్టీలు అతనిపై అంత ట్రోలింగ్ చేశారు. పప్పు అనగానే నారా లోకేష్ అన్నట్లుగా తయారు చేశారు. కానీ ఇప్పుడు పప్పు నిప్పులా మారినట్టుగా కనబడుతుంది. అంటే శారీరకంగా కానీ అతని మాట తీరులో కానీ ఒకప్పుడు అతను మాట్లాడుతున్న తెలుగు భాష నిజంగా నవ్వొచ్చేది. ఇప్పుడు ప్రతి పదం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా అతను మొన్న రీసెంట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పట్టాభిపై జరిగిన దాడికి దీక్షకు పూనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా ఆఖరి రోజున నారా లోకేష్ మాట్లాడిన స్పీచ్ నిజంగా సూపర్. ఏ మాటకు ఆ మాట, చాలా బాగా మాట్లాడాడు. అతని మాటల్లో ఆ స్పష్టం, అలాగే అతను వాడిన పదజాలం, అలాగే అతను మాట్లాడుతున్న తీరు ఏదో స్క్రిప్ట్ చూసి చదువుతున్నట్టు కాదు. అప్పటికప్పుడు అతను ఆ సెటైర్లు వేయడం కానీ ఆ మాట్లాడుతున్న విధంలో, ఆ విధానంలో ఆ పౌరుషం, ఇవన్నీ నిజంగా ఒక మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడికి ఏదైతే ఉండాలో అది నాకు స్పష్టంగా కనిపించింది మొదటిసారి. ముఖ్యంగా నారా లోకేష్ తనని తాను మార్చుకున్న విధానం బాగా నచ్చింది. ఎందుకంటే అతన్ని ఎంతగా అవమానించారు, ఎంతగా అతన్ని చులకన చేసి మాట్లాడారు ప్రతిపక్ష పార్టీలు, అలాగే కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు. అయినా కూడా తనను తాను మార్చుకొని నిజంగా ఒక నాయకుడిగా ఎదుగుతున్న తీరుని మనం నిజంగా అభినందించాలి. అది ఏ పార్టీ నాయకుడైనా నిజంగా అతని భాష, అతని తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్న తీరు ఇప్పుడున్న చాలామంది ఇతర పార్టీల నాయకులకు కూడా ఆ భాష స్పష్టంగా పలకడం నేను అయితే వినలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను కంపేర్ చేస్తున్నానని తప్పుగా అనుకోకండి, జగన్మోహన్ రెడ్డి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నా 1000 రెట్లు బెటర్ తెలుగు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే మన తెలుగు రాష్ట్రం, మనం తెలుగు ప్రజలం, మనం అతన్ని ఓన్ చేసుకోవాలంటే మన నాయకుడు మన భాషని అద్భుతంగా మాట్లాడలేనప్పుడు ఎందుకు? పక్క రాష్ట్రాలు తీసుకోండి, తమిళనాడు, వాళ్ళ భాషకి ఎంత వాల్యూ ఇస్తారు, కన్నడిగులు వాళ్ళ భాషకి ఎంత వాల్యూ ఇస్తారు. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు తెలుగు మాట్లాడుతూ ఉంటే ఇప్పటికీ ఆయన తెలుగు మీద అంత స్పష్టంగా ఫోకస్ పెట్టడం లేదు. ఆ భాష ఇప్పటికీ తప్పుడు అంటే ఆ పదాలు తప్పులు దొరుకుతూ ఉంటాయి. ఏదైనా కొంచెం క్లిష్టంగా ఉన్న తెలుగు పదం అయితే అసలు పలకనే లేడు. అవి మనం ఎన్నో చూసాం ఆ ట్రోలింగ్లు, అవి అయితే అనవసరం కానీ ఇప్పుడు విషయం. కానీ ఏ మాట కా మాట, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బెటర్, 1000 రెట్లు బెటర్ తెలుగు మాట్లాడుతున్నారు.